ఇంకొక విషయం, ధర్మ సత్య దయ చాలా మంచివాళ్ళు. దే ఆర్ జెమ్స్. వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు చెప్పలేను, కానీ వాళ్ళ రక్తం నీలో ఉండడం నీ అదృష్టం అని మాత్రం చెప్పగలను. ఇంకెప్పుడు సత్య వద్దని మాత్రం అనుకో. ఇట్స్ నాట్ కరెక్ట్. సత్యాన్ని మేనమామ ఆయనకు దూరం అవ్వాలన్న ఆలోచన నీకు రావడం కూడా ఇట్స్ జస్ట్ నాట్ కరెక్ట్. అందరం కలిసి ఉండడం గురించి ఆలోచిద్దాం, విడిపోవడం గురించి కాదు. ఏమిరా సిల్వా, వాడు ఎప్పుడు ఉన్నాడు? పర్వాలేదు, ఐసీయూలో ఉన్నాడు. అమ్మయ్యా, వాడికేమైనా అయితే మళ్ళీ నీ తలకే కదా సుట్టుకునేదని ఒకటే భయపడిపోయినాననుకో. అక్కడికి ఆర్కే అంకుల్ మహి వచ్చారు. అంకుల్ చాలా కోపంగా ఉన్నారు. సత్య మీద నువ్వు ఎలా చేయెత్తావని చాలా రూడ్గా మాట్లాడారు. ఇది బాగుంది, దేవి నన్నని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఆర్కే గారైనా అర్థం చేసుకోకపోతే ఎలా? ఇందులో ఆశ్చర్యం ఏమున్నది? ఆయన ఎప్పుడూ వాళ్ళ వైపే కదా. ఆ కుటుంబం అంతా కలిసి ఏమి మాయ చేసినాదో కానీ ఎప్పుడూ వాళ్ళకే సపోర్టు చేస్తాడు అంద ఆర్కే. నీ వాళ్ళను తమ్ముడిని ఆర్కేనే అప్పుడు ఉంటే ఇంకా దేవి గతి ఏమి? ఎవరు ఎవరు వైపున్నా మహీ మాత్రం దేవి వైపే. ఏం జరిగినా దేవిని వదిలే సమస్య లేదని మహీ క్లియర్గా మామయ్యతో చెప్పారు. అమ్మయ్యా పోనీలే, ఆ అబ్బాయి అలా అంటే చాలు. దేవేది గదిలో తలుపులు వేసుకుని కూర్చుంది. మీరటు వెళ్లారో లేదో ఏదేదో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ సత్యగారి బాధంతా తనకిప్పుడు అర్థమవుతోందట. వాళ్ళు మనల్ని క్షమించాలనుకోవటం అన్యాయమట, స్వార్థమట. బాగా చివాట్లు వేశాను. అసలు ఆయన మాటలు పూర్తిగా విందా? ఏమేం వాగాడు, ఎన్ని తిట్టాడు. ఆమా, చాలా తిట్టినాడు. దేవిని ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వనన్నాడు, నేనంతా విన్నాను. ఆయన ఎవరా మాట్లాడడానికి? కావాలంటే తన కూతురు గురించి మాట్లాడమాను, ఏ నిర్ణయమైనా తీసుకోమాను. దేవి విషయంలో ఆయనలా జోక్యం చేసుకుంటారు, ఏం హక్కుంది ఆయనకి? అలా అంటున్నారేంటత్తయ్య, దేవి విషయంలో జోక్యం చేసుకోవటానికి డాడీకి ఎంత హక్కుందో, మహి విషయంలో రియాక్ట్ అవటానికి సత్య అంకుల్కి ఎంతే హక్కుంది కదా. డాడీ దేవికి మామయ్య అయితే సత్య అంకుల్ మహీకి మామయ్య కదా. నిజం చెప్పాలంటే నాకు దేవిలాగే అనిపిస్తుంది. మొట్టమొదటిసారి సత్య అంకుల్ బాధ అర్థమైందనిపిస్తుంది. ఆయనలా కింద కూర్చుని ఏడుస్తుంటే ఎంత బాధేసిందో, నాకు ఏడుపొచ్చేసింది. ఆయన బాధ కరెక్ట్, ఆయన మాటలు కరెక్ట్, తప్పు మనదే అనిపించింది.
అంకులు ఒప్పుకునేదాకా పెళ్లి చేసుకోమని ఏదో ఛాలెంజ్లా చెప్పాం నేను పల్లవి. ఇప్పుడు సిన్సియర్గా చెప్తున్నాను, ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకునేదాకా మేం పెళ్లి గురించి ఆలోచించాం, ఇంకెప్పుడు ఆయన్ని బాధ పెట్టాం. సరిగ్గా చెప్పావు నానా, చిన్నవాడివైనా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇప్పుడు నీవు అదే పలిసై ఒక మంచి నిర్ణయం తీసుకో. ముందే ఆ సత్యకు మన మీద కోపము, అది పోతాది అన్న నమ్మిక లేదు. దేవిని తన చెల్లి ఇంట్లో అడుగుపెట్టనివ్వనని చెప్పేసినాడు. దాని మీద నీవు పోయి వాని తల పగలగొట్టినావు. ఇక వాడు ఈ కుటుంబమును ఏడ దగ్గరికి రానిస్తాడు. దుర్గ ఎట్లయినా పల్లవిని వదిలేసేదానికి సిద్ధపడినాడు. ఇక నీవు దేవిని ఒప్పించు, ఆ మగీకి విడాకులు ఇప్పించాయి అందరం. ఎందుకు అందరూ అరుస్తారు? యోచన చేసి చూడండి, నేను చెప్పినది సరియేనని మీకే అర్థమవుతాది. అనవసరముగా దేవి బతుకు నాశనం చేయకుండా విడాకులిప్పించి చాలు. ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు, లోపలికెళ్ళమ్మా. నువ్వే తప్పు చేయలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదు, స్వార్థంగా అంతకన్నా లేవు. నిజంగా నేనే తప్పు చేయలేదా? తను నిజంగా మంచిదైతే ఈ పెళ్ళి ఆపేది, స్వార్థపరాలు కాబట్టే.
ఎందుకో మహీన్ అప్పుడు పెళ్లి చేసుకున్నాను. మహీకి నిజంగానే కుటుంబం అంటే తెలీదు, కుటుంబం పట్ల ఉండే బాధ్యత తెలీదు. తనకి తెలిసిందల్లా తనని ప్రేమించిన వాళ్ళని విపరీతంగా అభిమానించడం, తన ప్రాణం ఇచ్చేంత విశ్వాసం చూపించడం, అంతకు మించి ఏమీ తెలీదు. 25 ఏళ్ళు అనాదిగా పెరిగాడు కదా, నాకు తెలుసు. ఒకప్పుడు కుటుంబం కోసం మహీ వదులుకున్న దాన్ని, మావయ్య కోసం మహీ మనసు దారుణంగా విరిచేసిన దాన్ని, ఈశ్వర్ మహీను షూట్ చేయకపోతే బహుశా శాశ్వతంగా దూరం అయ్యేదాన్నేమో. నాకు తెలుసు కుటుంబం అంటే ఏంటో. మరి నేనెందుకు మహీ కుటుంబం గురించి ఆలోచించలేదు? ప్రస్తుతం నేను ఎవరినో వాళ్ళకి చెప్పుకునే స్థితిలో లేను. ప్రస్తుతం అంటే భవిష్యత్తులో వాళ్ళని కలుస్తారా? నేను వాళ్ళ కొడుకునని అమ్మా నాన్న గర్వంగా చెప్పుకోగలగాలి, అంతెత్తుకు నేను ఎదగాలి. ఆ రోజు వచ్చాకే నేను వాళ్ళని కలుస్తాను. అమ్మా నాన్నల కోసం ఏదో ఒకటి సాధించి తిరిగి వస్తానంటే అలాగే వెళ్ళిరండి. మీరు తిరిగి వచ్చాకే మన గురించి మీ వాళ్ళకి చెప్దాం, వాళ్ళ దీవెనలతోనే మనం పెళ్లి చేసుకుందామని. ఎందుకు చెప్పలేదు? ఎందుకంత అర్జెంటుగా రహస్యంగా పెళ్లి చేసుకున్నాం? మా పెళ్లి గురించి తన వాళ్లతో చెప్తే ఇలాంటి రియాక్షన్ ఉంటుందని నాకు తెలీదా? సెల్వస్వామి చేసిన తప్పుల్ని మేమెవ్వరం క్షమించడానికి సిద్ధంగా లేము. ఇక వెళ్ళు, మళ్ళీ కనిపించు. నిన్ను చూస్తే గతం గుర్తుకొస్తుంది, మేము పోగొట్టుకున్నదంతా గుర్తుకొస్తుంది. దయచేసి మళ్ళీ కనిపించు, వెళ్ళు. తెలుసు, పూర్తిగా తెలుసు. మరెందుకే పనిచేశాను? ఎందుకంటే మాతో బంధుత్వం కలుపుకునే అర్హత మీకు లేదని, మీ నీడను కూడా మా కుటుంబం భరించలేదని మీకు తెలుసు. నిజం చెప్తే ఈ పెళ్లి జరగదని, ఈ సినిమా ఇంటి గడప దాటి ఒక్క అడుగు కూడా వెయ్యలేదని మీకు తెలుసు. పాతికేళ్లు మహీ మీ వల్ల మాకు దూరమై ఇప్పుడు తిరిగి వస్తే ఆ సంతోషం క్షణమైనా మాకు లేకుండా చేశావు. మహీని పెళ్లి చేసుకుని మళ్ళీ మాకు దూరం చేశావు. మా కుటుంబాన్ని ముక్కలు చేశావు. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. మీరు తిరిగి వచ్చాక మన పెళ్లి జరగాల్సింది. అలా దొంగగా వాళ్ళ దీవెనలు తీసుకోవడం కాదు. నేనెవరినో వాళ్ళకి తెలిసి మనస్ఫూర్తిగా వాళ్ళు నన్ను ఆశీర్వదించగలిగిన రోజే మన పెళ్లి జరగాల్సింది. తప్పు చేశాను మహి. తల్లి, అయ్యో
ఏంటి తల్లి ఈ కన్నీళ్ళు? ఊరుకో ఊరుకో. ఇదేం తలరాతో గాని, అందరికన్నా ఎక్కువగా నీ సంతోషాన్ని కోరుకునేది నేను, కానీ అందరికన్నా ఎక్కువగా బాధ పెట్టేది నేనే. క్షమించు తల్లి, పొరపాటైంది. కానీ నువ్వేం బాధపడకు. ఈ సంఘటన వల్ల నీ జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. పైగా మహి ఉన్నాడుగా, మహితో జరిగిందంతా చెప్పాను. ఏమన్నాడు తెలుసా? ఆ దేవుడు కూడా నన్ను నా దేవి నుంచి దూరం చేయలేడు అన్నాడు. ఇక నువ్వు భయపడాల్సింది కానీ బాధపడాల్సింది కానీ ఏముంది చెప్పు. ఏం జరిగినా మహి నిన్ను వదలడు. ధైర్యంగా ఉండు. నా భయము బాధ నా కోసం కాదు మావయ్య, మహి అమ్మా నాన్నల కోసం, తన వాళ్ళందరి కోసం. నేనెంత పెద్ద పొరపాటు చేశాను నాకు పూర్తిగా అర్థమైపోయింది. తన వాళ్ళెవరికీ తెలియకుండా, వాళ్ళెవ్వరి అనుమతి లేకుండా మహిని పెళ్లి చేసుకున్నాను. ఏమాత్రం ఆలోచించకుండా ఆ కుటుంబాన్నంతా ఎంతో బాధ పెట్టాను. నేను ఆగాల్సింది వాళ్ళందరికీ నిజం చెప్పి వాళ్ళు సరే అన్నాకే మహిని పెళ్లి చేసుకోవాల్సింది. నేను ఆగాల్సింది వాళ్ళందరికీ నిజం చెప్పి వాళ్ళు సరే అన్నాకే మహిని పెళ్లి చేసుకోవాల్సింది. చాలా పెద్ద తప్పు చేశాను. ఈ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో నాకు తెలియట్లేదు మావయ్య. ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు డూ. ఏ ఇడియట్, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నీతో ఒక ఎక్సైటింగ్ న్యూస్ మాట్లాడాలి. అయితే నీకిదేదీ తెలీదా పల్లవి? సత్య అంకుల్ ఇక్కడికొచ్చారు, పెద్ద గొడవైంది. వాట్? అంకుల్ తలకు దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉన్నారు. ఓ గాడ్, ఎప్పుడు వచ్చేస్తున్నావు? ఏమైంది? మమ్మీ, మమ్మీ, డాడీ సెల్వా అంకుల్ ఇంటికి వెళ్ళారట. అక్కడ చాలా గొడవ జరిగిందట, డాడీ తలకు దెబ్బ తగిలిందట. స్పృహ లేదంట మమ్మీ, హాస్పిటల్కి తీసుకెళ్లారట, దొరక చెప్పాడు. అయ్యో అన్నయ్య, అన్నయ్య, ఆ
శాంతి శాంతి అత్తయ్య శాంతి అత్తయ్య శాంతి